నేను లక్ష్మీ దుర్గ వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ అయిన ఎమ్మెల్యే కుటుంబీకులు ఎమ్మెల్యే కోలుకోవాలని హిందువులు క్రైస్తవులు పూజలు గ్రామాల్లో కొనసాగుతున్న ప్రజా వేదికల అభివృద్ధి పనులపై జక్రాన్పల్లిలో అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మైనారిటీలు సంతోషంగా బక్రీద్ జరుపుకోవాలని ఎస్హెచ్ఓ రాఘవేందర్ మైనారిటీలకు సూచనలు సలహాలు శ్రీరామ్ సాగర్ నుండి నీటి విడుదల పల్లెల్లో సంతరించుకున్న జలకళ హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్న ఎట్టకేలకు ఆర్మూర్ మున్సిపల్ టై బజార్ వేలం 8,57,000 కైవసం చేసుకున్న వ్యాపారి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తన నియోజకవర్గమైన ఆర్మూర్లో అనేక పర్యటనలు మరియు నియోజకవర్గ పరిధిలోని నాయకులు అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా వారి వద్దకు వెళ్ళి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి చివరికి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాంతో ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఐసోలేషన్ కు వెళ్లారు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి విదితమే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మండల సర్పంచ్లు మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా నేత ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి కరోనా మహమ్మారి నుండి బయటపడి ఆయు ఆరోగ్యాలతో మళ్లీ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కేదారేశ్వర ఆశ్రమంలో మండల టీఆర్ఎస్ ఎంపీటీసీలో సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో ఆర్మూర్ తైబజార్ వేలం పాటను నిర్వహించారు ఈ వేలం పాటలో పట్టణానికి చెందిన 3 5,00,000 డీడీతో పాల్గొన్నారు ప్రభుత్వం నిర్ణయించిన ధర 14,45,000 రాకపోవడంతో 2 వేలం పాటను వాయిదా వేశారు నేడు జరిగిన వేలం పాటలో తైబజార్ను 8 కుదించి వేలం పాటను నిర్వహించారు రెండవసారి వేలం పాటలో 4,00,000 వరకు ఆగిపోవడంతో నేడు తైబజార్ వేలం పాటను మళ్లీ 4,00,000 నుండి అధికారులు ప్రారంభించారు చిట్ట చివరగా 8,57,000 పట్టణానికి చెందిన షఫీ తైబజార్ను దక్కించుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడం తో 2 వేలం పాటను వాయిదా వేయటం జరిగిందని నేడు జరిగిన వేలం పాటలో తై బజార్ను 8 కుదించి వేలం నిర్వహించామని 8,57,000 షఫీ దక్కించుకున్నారని ఆగస్టు నెల నుండి తై బజార్ వసూలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మనోహర్ రావు సలీం షాబాస్ తదితరులు ఉన్నారు ఇక్బాల్ అహ్మద్ 7,47,000 రూపాయలు అండ్ మహమ్మద్ షఫీ 8,57,000 రూపాయలు పాట పాడడం జరిగింది సక్సెస్ఫుల్ బిడ్డర్గా 8,57,000 పాట పాడిన మహమ్మద్ షఫీ సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు వచ్చే కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుంది కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో ఇటు టెండర్ను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇటు విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా తాయి బజార్ రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ కింద తాయి బజార్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఎస్హెచ్ఓ రాఘవేందర్ ఆర్మూర్ మైనార్టీ సభ్యులకు సూచించారు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బక్రీద్ పండుగ సందర్భంగా మాంసం కోసం ప్లాస్టిక్ కవర్లను మర్కాజ్ కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ రాఘవేందర్ మాట్లాడుతూ రానున్న బక్రీద్ పండుగను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మైనార్టీ సభ్యులు సామరస్యంగా జరుపుకోవాలని అదేవిధంగా ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మాంసం కోసేటప్పుడు వినియోగించడానికి 1500 కవర్లను మర్కజ్ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందని మాంసం కోసిన అనంతరం వ్యర్థ పదార్థాలను కవర్లలోనే వేసి దూరంగా పాడవేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ తెరాస నాయకుడు పవన్ ఫయాజ్ ఎంఐఎం నాయకులు గొరెమియా జహీర్ అలీ ఆర్మూర్ పెరికిట్ కొటార్మూర్ మామిడిపల్లి మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
పండుగ జరుపుకోవాలనే దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే ఆ రోజు ఏదైతే బక్రీద్ అనంతరము మీరు పోసుకున్న ఆహారం చేసిన తర్వాత ఏదైతే కచరా ఉంటుందో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళకు దాదాపు 1500 క్యారీ బ్యాగ్లు ఇవ్వడం జరిగింది, మర్కజ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మున్సిపాలిటీ మరియు మర్కజ్ కమిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జగ్రన్పల్లి మండలంలో మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు మండలంలోని రైతు వేదికల నిర్మాణం కొరకు జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా జగ్రన్పల్లి మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్ సమక్షంలో పనుల పురోగతిని పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. 15వ తారీఖు వరకు మండలంలో ఒక్కొక్కటి చొప్పున రైతు వేదిక తయారు కావాలని, 30 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం పూర్తి కావాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామంలో గల వైకుంఠ ధామాలు హరితాహారంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో డంపింగ్ యార్డ్, కంపోస్టు షెడ్ నిర్మాణం, వాటి యొక్క వినియోగం తెలుసుకుని గ్రామస్తులను చైతన్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ రాజు, ఎంపీడీఓ భారతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికల నిర్మాణం అన్నిటి కూడా పురోగతిలో ఉన్నాయి. ఇవి 15 నాటికి అట్లీస్ట్ మండలానికి ఒక చొప్పున పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంతోపాటుగా మండలంలో అన్ని చోట్ల కూడా డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ యొక్క శాంక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. వీటిని కూడా గ్రౌండింగ్ చేయాలని అనుకున్నాము. జగ్రన్పల్లి మండలంలో కూడా గ్రౌండింగ్కి సంబంధించినటువంటి కొంత స్లో ఉంది, అది కూడా ఎంపీడీ వారితో రివ్యూ చేయడం జరిగింది. సో వారిని కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. అన్ని రైతు వేదికలు కూడా అన్ని డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కూడా గ్రౌండింగ్ కావాలని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. నేడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆర్మూర్ పట్టణానికి చెందిన 2కి, ఆలూరు గ్రామంలో 2కి, సురుబిరియాల్ గ్రామంలో 1కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డిప్యూటీ DM&HO డాక్టర్ రమేష్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని, చేతులను తరచూ శానిటైజేషన్తో శుభ్రం చేసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా అనవసరంగా బయటకు వెళ్లవద్దని, అవసరం ఉన్న మట్టుకే బయటకు వెళ్లాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై గల వడ్డీని మినహాయిస్తుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శైలజ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ చేస్తుందని, 2015 నుండి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారు 10% వడ్డీతో తమ ఆస్తి పన్నులను చెల్లించవచ్చునని, 1వ తారీఖు నుండి 15 సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని బకాయిల ఉన్న ఆస్తి పన్నులు చెల్లించాలని తెలిపారు. ఒక ముఖ్యమైన సులభమైన సదుపాయాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి GOMS నంబర్ 306 డేట్ 28/7/2020 ద్వారా మనకు ముఖ్యంగా ఆస్తి పన్ను మీద 2016 నుంచి ఏవైతే వడ్డీ ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది మాఫీ చేయడానికి సంబంధించిన జీవో, దాంట్లో 90% వడ్డీ మాఫీ ఉంటుంది, కేవలం 10% మాత్రమే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. దయచేసి ఇట్టి అద్భుత అవకాశం ప్రభుత్వం చాలా రోజుల నుండి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇది ఒక మంచి అవకాశం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వడ్డీ మాఫీలో ఇచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయి ఆస్తి పన్నును చెల్లించి క్లియర్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తాను. ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను గ్రామ ఉప సర్పంచ్ మధువర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుందని, కరోనా దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసి ఇళ్లలోనే చదువుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్, SMC చైర్మన్ రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన ఒక కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో గ్రామ సర్పంచ్ సవితా గణేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ని పిచికారీ చేయించారు.
అదే విధంగా బ్లీచింగ్ చేయించి గ్రామస్తులకు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయిన ఇంటికి వెళ్లి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో హై అలర్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామస్తులెవరూ అనవసరంగా బయటకు రావద్దని, అవసరం ఉన్న మట్టుకే బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు ఉన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని క్రైస్తవ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని లివింగ్ వరల్డ్ చర్చ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి త్వరగా కరోనా వ్యాధి లక్షణాల నుండి బయటకు రావాలని కోరుతూ ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని దేవుడు ఆయురారోగ్యాలతో కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా రానున్న రోజులలో మంచి పరిపాలన ఆర్మూర్ ప్రాంత ప్రజలకు అందించాలని ఆశీర్వదించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా నామినేషన్ వేసిన జీజీరామ్ కు మద్దతుగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఆనంద్ పాల్, ప్రభుదాస్, దైవచిత్తం, రమేష్ జాన్లతో పాటు ఆర్మూర్ మండల పట్టణ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమాన్యుయల్, నతానియోల్, కార్యవర్గ సభ్యులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభా సురక్షితమైన తండ్రి, ప్రభా ఆరోగ్యము చేత నిప్పి ప్రత్యేక పరచమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉంటున్నాం పర్వతండ్రి. పల్లెలకు జీవనాధారమైన చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. నేనున్నానంటూ చెరువు కట్టకింది రైతులకు భరోసానిస్తున్నాయి. రందిలేని వ్యవసాయం చేసుకునేందుకు రైతులకు బాసడగా నిలుస్తున్నాయి. దీంతో ఈ ఏడు ఖరీఫ్ సాగు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు ముందుకు సాగుతున్నారు. ఈ సీజన్లో రైతులకు పుష్కలంగా సాగు నీరు అందించేందుకు అధికారులు సైతం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి లక్ష్మీ, కాకతీయ కాలువల ద్వారా నీటిని దిగువన ఉన్న చెరువులకు విడుదల చేస్తున్నారు. దీంతో చెరువులు నిండుకొని రైతులకు అండగా నిలవనున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్ఆర్ఎస్పీ లక్ష్మీ కాలువ ద్వారా వానాకాలం పంటలకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ నీటి విడుదలతో మొత్తం 67 చెరువులు నిండు కుండల్లా మారనున్నాయి. గత పాలకులు ఎత్తిపోతల నిర్వహణ, చెరువులను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పంటల సాగుకు నోచుకోక అన్నదాతలు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునీకరణ పనులకు భారీగా నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయించి దీంతో చెరువులకు ఎటువంటి రందీ లేకుండా నీరు చేరుతుంది. ఫలితంగా అన్నదాతలు ముమ్మరంగా పంటలు సాగు చేస్తున్నారు. వానాకాలం పంటలకు ప్రాజెక్టులో ఉన్న 33 టీఎంసీల నీటిని కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు విడుదల చేశారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వాటర్ ఉందని చెప్పేసి రైతులకు నాట్లు వేసుకోవడానికి అని చెప్పేసి కాకతీయ జరిగింది. అందుకే మేము రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. అన్ని అందరూ నాట్లు వేసుకున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఏదైతే పంటలు వేసుకోవాలని చెప్పేసి అదే పంటలు వేసుకోవడం జరిగింది. అది సోయాబీన్ ఎక్కువ పెట్టుకోవడం ఈసారి ఎక్కువ పెట్టుకున్నాము. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో సన్న ప్రకారం బియ్యం వేయాలి, తెలంగాణ సోనె వేయాలా, దానికే డిమాండ్ ఉంటుంది, దొడ్డు రకం డిమాండ్ లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారమే రైతులం కూడా వాళ్ళు ఇచ్చిన మాట మీదనే మేము కూడా తెలంగాణ సోనా మసూరి సన్న ప్రకారం బియ్యమే వరి నారు వేసుకోవడం జరిగింది. జిల్లాలోని ఆయకట్టు రైతుల కోసం లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపేందుకు లక్ష్మీ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. లక్ష్మీ కాలువ ద్వారా వేంపల్లి ఎత్తిపోతలకు నీరు అందుతుంది. అక్కడి నుండి నవాబు, బోదేపల్లి, చౌట్పల్లి, హనుమంత్ రెడ్డి లిఫ్ట్లకు నీరు చేరుతుంది. గతంలో ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందే కాలువలు ధ్వంసమయ్యాయి. పాతకాలపు మోటార్లు వినియోగంలో ఉండేవి. కాలువలు తెగిపోతూ నీరు సక్రమంగా చెరువుల్లోకి చేరేది కాదు. హనుమంత్ రెడ్డి పథకం లీకేజీల మయంగా ఉండేది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆధునీకరణ పనులకు భారీగా నిధులు మంజూరు చేయించారు. దీంతో వేంపల్లి పంప్ హౌజ్లో ఆధునిక మోటార్లు ఏర్పాటు చేశారు. నవాబు ఎత్తిపోతల కాల్వలను ఆధునీకరించారు. చౌట్పల్లి, హనుమంత్ రెడ్డి పైప్లైన్ లీకేజీలను అరికట్టేలా మరమ్మతులు చేయించారు. దీంతో వేల్పూర్ మండలంలోని చెరువులన్నిటికీ ఇబ్బంది లేకుండా నీరు చేరుతుంది. 2 సంవత్సరాలుగా నవాబు ఎత్తిపోతల కింద చెరువులు నిండు కుండల్లా మారాయి. హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లీకేజీలు లేకుండా చెరువులకు నీరు అందుతుంది. సుప్రీంకోర్టుతో ఆదేశాల మేరకు నీళ్లు గేట్లు ఎత్తివేయడం జరిగింది. ఆ ఎత్తివేయడంతో మాకు ముందు ఈ సంవత్సరం నాటికి
గత సంవత్సరం నాటికి 5 టీఎంసీల నీళ్లు ఉండే, ఈ సంవత్సరము 40 టీఎంసీల నీళ్లు రావడం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు మాకు రైతులు ఇప్పుడు 20వ తారీఖు నుంచి కినాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంతోనే మేము రైతులము ఇప్పుడు వరి నాట్లు వేసుకోవడానికి చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ శాఖ నుండి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు వచ్చినట్లు గ్రంథాలయ పాలకురాలు శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు టీవీలకు స్మార్ట్ ఫోన్లకు పరిమితం కాకుండా ఉండేందుకు 100 పుస్తకాలను తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయం నుండి తమ ఇంటి వద్దకు తీసుకెళ్లి చదువుకోవాలని, గ్రంథాలయం వారు పంపిన పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా విద్యార్థిని విద్యార్థులు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసర సమయంలో బయటకు వెళ్లినట్లయితే మాస్కులు తప్పకుండా వేసుకోవాలని సూచించారు. శాఖ గ్రంథాలయం వెల్పూర్ నందు నూతనంగా బుక్స్ వచ్చినవి. అన్ని రకాల బుక్స్, తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రకాల బుక్స్ వచ్చినవి. స్టూడెంట్కు మరియు పెద్దవాళ్ళకు సంబంధించిన స్టోరీస్, ఇంకా జనరల్ నాలెడ్జ్ బుక్స్ వచ్చినవి. కనుక ఈ లాక్డౌన్ సందర్భంగా టీవీలు ఫోన్లు కాకుండా ప్రతి ఒక్కరు బుక్స్ ని వినియోగించుకోవాలని. మోర్తాడ్ ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకినట్లు మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్ తెలిపారు. మోర్తాడ్ మండలంలో ఇప్పటివరకు 4 కరోనా వ్యాధికి గురయ్యారు. మోర్తాడ్ ఎక్సైజ్ అధికారికి కరోనా వైరస్ సోకటంతో అధికారులలో, మండల ప్రజలలో కలకలం రేపుతుంది. ఇదిలా ఉండగా మోర్తాడ్ ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ ఈజీఎస్ మహిళా సమైక్య వ్యవసాయ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, బబితా కార్యాలయం, మిషన్ భాగీరథ మరియు గోదాములు, వ్యవసాయ కార్యాలయ గిడ్డంగి అతి సమీపంలో ఉన్నాయి. ఏదేమైనా మండలంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎర్రగట్ల మండలంలోని బట్టాపూర్ నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహిళలకు ప్రతి కుటుంబానికి సర్పంచ్లు పద్మసాగర్, మంజులా బాలాజీ గౌడ్లు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటి పెంచి పెద్ద చేయాలని సూచించారు. తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన హరితహారం పథకంలో గ్రామంలో అన్ని రోడ్లలో, అన్ని వీధులలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా కంచెలను ఏర్పాటు చేసి పెంచడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి పెంచి పెద్ద చేసి గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రంగా సహకరించాలని సర్పంచులు కోరారు. ఎర్రగట్ల మండలంలోని అన్ని గ్రామాలలో వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ శాఖ ఏఈఓలు పర్యటిస్తున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణ కంప్యూటర్లో నమోదుకు సహకరించాలని ఎర్రగట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ కోరారు. తెరాస సీఎం కేసీఆర్ చేపట్టిన నూతన వ్యవసాయ సాగు విధానం మండలంలో రైతులు తెరాస ప్రభుత్వం ఆదేశాల మేరకు పంటల సాగు చేస్తున్నారని తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను, ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు సాగు చేస్తున్నారో పూర్తి సమాచారంతో పాటు ఆధార్ కార్డుతో వచ్చి రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. మీ గ్రామ ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నమోదు చేసే ప్రక్రియలో భాగంగా గడువు తేదీ 31 ఈ నెల 31 నాడు లోపల చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ మండల వ్యవసాయ అధికారి ఎర్రగట్ల మొహమ్మద్ అబ్దుల్ మలిక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్, స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ అయిన ఎమ్మెల్యే కుటుంబీకులు, ఎమ్మెల్యే కోలుకోవాలని హిందువులు, క్రైస్తవులు పూజలు. గ్రామాల్లో కొనసాగుతున్న ప్రజా వేదికల అభివృద్ధి పనులపై జక్రాన్పల్లిలో అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. మైనార్టీలు సంతోషంగా బక్రీద్ జరుపుకోవాలని ఎస్హెచ్ఓ రాఘవేందర్ మైనార్టీలకు సూచనలు, సలహాలు. శ్రీరాంసాగర్ నుండి నీటి విడుదల, పల్లెల్లో సంతరించుకున్న జలకళ, హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్న. ఎట్టకేలకు ఆర్మూర్ మున్సిపల్ తై బజార్ వేలం, 8,57,000 కైవసం చేసుకున్న వ్యాపారి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.